లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యువర్ పీపుల్ బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగుల్బాజీ దొంగవాడు వాడు దాక్కున్నాడు విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు ఎక్కడో పండుకున్నాడు కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు మేము అట్లా చేయం మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం విచారణ ఎదుర్కొంటాం మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు అభియోగాలు మోపి ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు కన్విక్షన్ ఎంత 23 కేసులు మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హెరాస్మెంట్ ఒక హంబగ్ తప్ప డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు మీలాగా లేనటువంటి కేసును పెట్టి స్క్రీన్ పై రాసి డైలాగులు రాసి మ్యూజిక్ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసి ఎగ్జిబిట్ చేసినటువంటి చరిత్ర మాది కాదు పోలీసులకు చెప్పకముందే ముందే కోర్టుకు చెప్పకుండా ముందే మీరు ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాకు సంబంధం లేని సంఘటనను మా పార్టీ పేరు మీద మా పార్టీ చేస్తుంది మోడీ గారే చేస్తున్నారని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి చరిత్ర మీది మాది అది కాదు మాకు సంబంధమే లేదు అది లేకున్నా కూడా మమ్మల్ని ఇరికించి పెట్టారు ఈరోజు దాని విషయం కూడా మాట్లాడతారు మీరు మేమేం భయపడం అంటున్నారు మేము అంతకంటే భయపడం మీరు భయపడే ఈరోజు ఢిల్లీకి వచ్చి మహిళల పేరు మీద ధర్నా చేస్తున్నారు న్యాయస్థానానికి వెళ్ళాలా మీరు కూడా వెళ్ళండి న్యాయస్థానం ఎవరికైనా ఓపెన్ ఉంటుంది వద్దన్నమా న్యాయస్థానానికి వెళ్ళొద్దని చెప్పినామా ఎవరన్నా మేము చెప్పినామా నోటీసులుందా